హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ డే అండి, అంటే నాకు ఆపరేషన్ ముందు రోజు అయింది కదా 12 o'clock, నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే నాకు 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, జస్ట్ రైస్ పోరెడ్జ్ అండి, అంటే గింజన ఉంటుంది కదా, సో అది వేడివేడిది ఇచ్చారనమాట. అండ్ ఇదేదో వాళ్ళ సూపు, ఇంకా సోయా సాస్ ఇచ్చారు. సో నేను సోయా సాస్ యూజ్ చేసుకొని తిన్నాను. నాకు నైట్, అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత 12 hours నాకు వాటర్ కూడా ఇచ్చారు. అంతవరకు నేను వాటర్ కూడా తాగలేదండి, బాగా దాహం వేసింది. అసలు ఎంత దాహం అంటే ఇంకా చచ్చిపోతానేమో అనిపించింది. నేను ఎన్నిసార్లు అడిగాను మా హస్బెండ్ అయితే వాటర్ కొద్దిగా ఇవ్వండి, ఒక్క డ్రాప్ అయినా ఇవ్వండి అని చెప్పేసి. సో డాక్టర్స్ వద్దు అంటే వద్దు అన్నారు. ఆ తర్వాత ఏంటి, 12 hours అయిపోయిన తర్వాత ఇంకా సిస్టర్సే వచ్చి నాకు ఇచ్చారు వాటర్ తీసుకోవచ్చు అని చెప్పి. అప్పుడైతే బాగా తాగాను వాటర్ అయితే. ఆ వాటర్ తాగినప్పటి నుండి నాకు ఆకలి కూడా వేయడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ముందు రోజు, అంటే 1.5 days ముందు నుండి నాకు ఫుడ్ లేదు కదా, అంతకుముందు రోజు నైట్ నుండి. సో అందుకని చెప్పి బాగా ఆకలేసింది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఏం బాగాలేదు, ఉప్పు కూడా వేయలేదు అని చెప్తున్నాను నేను. సో నాకు ఫస్ట్ అయితే చాలా బ్లాండ్గా ఇచ్చారు ఫుడ్, ఉప్పు కూడా వేయలేదు నాకు. అండ్ చాలా కష్టం అనిపించింది. ఈవెన్ అది మింగుతుంటే లోపలికి వెళ్తున్నప్పుడు మొత్తం ఆర్గన్స్ అన్నీ కూడుకుపోయి ఉంటాయి కదా మనకి, ప్రెగ్నెన్సీ అండ్ పచ్చిగా ఉంటుంది కదా లోపల. సో మింగుతుంటే అసలు ఎంత కష్టంగా ఉందంటే ఏదో పెద్ద రాయి లోపలికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేది. చూసారు కదా నేను ఎంత తక్కువ తక్కువ తింటున్నానో, బట్ అయినా సరే చాలా కష్టం అనిపించింది. ఆ తర్వాత అయితే నేను లేచానంటే నాకు పెయిన్ కొద్దిగా తగ్గింది, నాకు పెయిన్ కిల్లర్స్ అవి బాగానే వర్క్ అయ్యాయి. ఇది వచ్చేసరికి 3rd day అండి, అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత 3rd day. సో అప్పుడైతే లేచాను, నాకు సిస్టర్స్ వాళ్ళు వచ్చి గ్యాస్ పాస్ చేయమని చెప్పారు. సో వాష్రూమ్కి వెళ్ళి కూర్చొని ట్రై చేస్తేనే చాలా టైం పట్టింది నాకు రావడానికి. అంతవరకు నాకు సెలైన్స్ అవి ఉన్నాయండి, వన్స్ గ్యాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు సెలైన్స్ అవి తీసేస్తారనమాట. సో అవన్నీ తీసేశారు నాకు జస్ట్ మార్నింగ్ వచ్చి. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు, మనం బ్యాత్ అది చేయకుండా ఉంటాం కదా, స్వెట్ కొంచెం స్మెల్లీగా ఉంటాం కదా, సో అందుకని చెప్పి సిస్టర్ వచ్చి చెప్పింది కొద్దిగా రెడీ అవ్వండి, జడది వేసుకొని కొద్దిగా పౌడర్ అది పర్ఫ్యూమ్ ఏదైనా ఉంటే కొట్టుకోండి, డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు అని చెప్పారు. సో అందుకనే నేను తెచ్చుకున్న క్రీము పౌడర్ అవి అప్లై చేసుకుంటున్నాను. నేను ఇంకేం తెచ్చుకోలేదు పర్ఫ్యూమ్స్ అవిను, పౌడర్ మాత్రమే తెచ్చుకున్నానండి. ఆ బేబీ నా దగ్గర ఉంటుంది కదా. సో డ్రెస్ కూడా నాకు 3rd day డాక్టర్ రౌండ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేంజ్ చేశారు, ఎందుకంటే నాకు డ్రెస్సింగ్ చేస్తారు కదా. సో ఇంకా బేబీ అంతా నైట్ వాళ్ళ దగ్గరే ఉందండి, మన దగ్గరికి అయితే తీసుకురాలేదు. మనం తెచ్చుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే మిల్క్ లేవు, ఇంకా నాకు రాలేదు. జస్ట్ కొంచెం డ్రాప్ అలాగ స్టార్ట్ అయ్యేంతని ప్రాపర్గా బేబీకి కావాల్సినంత అయితే స్టార్ట్ కాలేదండి. వాళ్ళ దగ్గరే మేము ఉంచేసాము, దట్టు అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని బేబీని తెచ్చుకొని మనం ఫార్ములా ఫీడ్ చేసుకోవడానికి. సో మా హస్బెండ్ నన్ను చూసుకుంటూ బేబీని చూసుకోవడం కష్టం కాబట్టి మనం అక్కడే ఉంచేయచ్చు, వాళ్ళు కూడా ఏమన్నారు. కాకపోతే 4th-5th day నుండి అట్లీస్ట్ మనం తీసుకోవాలి 4th day నుండి. సో నాకు వన్స్ స్టిచెస్ పెయిన్స్ కొద్దిగా హీల్ అయ్యాయి నాకు అనిపించింది. సో అప్పటి నుండి నేను బేబీని తెచ్చుకొని 3rd day ఈవినింగ్ నుండి ఫీడ్ చేయడం అది కొద్ది కొద్దిగా స్టార్ట్ చేశాను. ఫార్ములానే ఇచ్చాము, ఎందుకంటే అంత ప్రాపర్గా నాకు రాలేదు మిల్క్ అనేవి. బట్ బేబీని అయితే ఫీడింగ్ పిల్లో ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని ఇచ్చేదాన్ని. బట్ అది కూడా చాలా కష్టంగా ఉండేదండి, చాలా పచ్చిగా ఉండేవి. సిస్టర్స్ వచ్చి ఇచ్చినంతసేపు ఇవ్వు, ఎక్కువసేపు ఇవ్వద్దు అని చెప్పేవారు, ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి స్టిచెస్ అని చెప్పేవారు వాళ్ళు. అండ్ ఎప్పటికప్పుడే అవన్నీ ఉండేవి, ఆ పైపు అవన్నీ ఉండేవి అనమాట, యూరిన్ బ్యాగ్ అవన్నీను. సో వాటి వల్ల చాలా అన్ఈజీగా అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉండేది స్టిచ్చెస్ కూడా. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అనస్థీషియా పెయిన్ కిల్లర్స్ ఉండడం వల్ల కొద్దిగా సేవ్ అయ్యి ఇలా లేచి కూర్చున్నాను, కానీ పుణ్య టైం అప్పుడైతే ఇలా కూడా నేను లేచి కూర్చోలేదు. అసలు నడవడమే చాలా కష్టం అనిపించింది. అలాంటిది నేను నడిచాను, ఐ మీన్ వాష్రూమ్కి వెళ్ళేదాన్ని, అవన్నీ చేసుకునేదాన్ని, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మా హస్బెండ్ మాత్రం నన్ను పట్టుకుండేవారు. సో అండ్ ఇక్కడ ఏంటంటే నాకు అస్సలు స్వెల్లింగ్ రాలేదండి ఈ ప్రెగ్నెన్సీ, ఐ మీన్ డెలివరీలో నాకైతే అస్సలు స్వెల్లింగ్ రాలేదు, చాలా బాగా అనిపించింది. సో మేబీ అందుకేనేమో నేను ఈజీగా నడవగలిగాను తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ లేచి ఫ్రెషప్ అయిపోయి బేబీని తీసుకురావడానికి వెళ్ళారు. డాక్టర్ వచ్చే ముందు ఒకసారి బాడీకి అక్కడ రౌండ్స్ అయిపోయాయి అంట, డాక్టర్ చెక్ చేసేసారు ఆల్రెడీ. సో అందుకని చెప్పి బేబీని తీసుకొచ్చి ఒకసారి ఫీడింగ్ ఇద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. మళ్ళీ డాక్టర్ వస్తే అవ్వదు కదా, నాకు స్టిచ్చెస్ అవి చెక్ చేసేటప్పుడు టైం పడుతుంది అని చెప్పేసి. ఇంకా బేబీ అయితే వచ్చేసది, వాడు 6th floor ఉంటాడు. Thank you.
ఇంకా ఆ బేబీని అయితే మా హస్బెండ్ తెచ్చేశారు, వాడు పడుకున్నాడంట. అండ్ బ్యాక్ సైడ్లో చూసారా ఒక కొరియన్ వాక్ చేస్తూ ఉంది. అబ్బా వీళ్ళ స్ట్రెంత్కి అసలు మెచ్చుకోవాల్సిందే. అసలు ఫస్ట్ సెకండ్ డేనే పెయిన్ కిల్లర్స్తోనే వాళ్ళు వాక్ చేసేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నేను ఎంత లేచి ఇన్స్పైర్ అయ్యి నడుద్దామన్నా నడవలేకపోయాను. బట్ అట్లీస్ట్ లెగడం అయితే లేచానండి, నాకు అదే హ్యాపీగా అనిపించింది. లేకపోతే చాలా కష్టం అవుతుంది కదా, కుట్లవి బిగించుకుపోయి ఉంటాయి కదా. సో నాకు కూడా అలాంటి బ్లూ కలర్ బెల్ట్ ఇచ్చారనమాట. ఆమె వాక్ చేస్తుంది మీరు చూసారా లేదు. సో అది పెట్టుకుంటే కొద్దిగా పొట్టది, నొప్పి తగ్గేది. లేదంటే ఇలా కిందకి ఇలాగ ఏదో ఒక చిన్న మూట ఇలా పడిపోతుంది చూసారా, అలా పడిపోయినట్టు అనిపించేది. చాలా బాధ అనిపించేది, నాకైతే చాలా పెయిన్ వచ్చేసేది కుట్లు దానివల్ల. ఆ తర్వాత బాబు అయితే పడుకుని ఉన్నాడు. నేను జస్ట్ మా హస్బెండ్ మెడిసిన్స్ ఏవో తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా సిస్టర్ వచ్చి చూసారు కదా, ఎవ్రీడే బెడ్షీట్ అయితే చేంజ్ చేసేవారు. వచ్చి నీట్గా వాళ్ళే సర్ది పెట్టి వెళ్ళి ఇంకా నాకేమైనా కావాలేమో అంటే బేసిక్గా బెడ్ మీద ఒక చిన్న షీట్ లాంటిది వేస్తారనమాట. మనకు ఆ టైం అప్పుడు బ్లీడింగ్ అది అవుతుంటుంది కదా, సో దానికోసం అదేమైనా కావాలా అని చెప్పి వాళ్ళు అడిగి వెళ్ళారు. బట్ నాకైతే అవసరం లేదని చెప్పాను. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఒక ఏమంటారు ప్యాంటీస్ టైప్లో తీసుకున్నాను. ప్యాడ్స్ అనేవి అంటే హగ్గీస్ టైప్లో ఉన్నాయి చూసారా. సో నాకు వాటి వల్ల వెనక్కి మరి లీకేజ్ అయితే ఉండదండి, నార్మల్ అయితే లీకేజ్ అయిపోతుంది. ఇంకా నాకు ఇప్పుడు లంచ్ వచ్చింది. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే షూట్ చేయలేదు, మర్చిపోయాను నేను. అప్పుడు కూడా ఏదో ఆమ్లెట్ రైస్ అలాంటిది ఏదో వచ్చిందండి. సో నాకు ఎగ్ చికెన్ అవన్నీ పెట్టడం స్టార్ట్ చేశారు. సెకండ్ డేనే నాకు ఎగ్ ఏంటది స్క్రాంబుల్డ్ ఎగ్ కుక్కర్ ఉంటుంది కదా, అది క్యారెట్ వేసి రైస్ ఇచ్చారు. సో అది కూడా నేను తిన్నాను. నెక్స్ట్ ఇది థర్డ్ డే వచ్చేసరికి నాకు జస్ట్ రైస్ ఇంకా సోయా పన్నీర్ లాంటిది ఉంటుంది కదా, సో దాన్ని వాళ్ళు కాల్చారు. సో జస్ట్ ఆయిల్లో అటు ఇటుగా కాల్చారు అంతేని. సో అది ఇచ్చారు పెద్దగా, అంటే నాకు అలవాట్లేదు. పైగా సోయా తాలూకా అది ఏదైనా సోయా బీన్స్ కానీ ఇవేవి నాకు పడవు అనమాట, మోషన్స్ అయిపోతాయి. బట్ అయినా డాక్టర్కి చెప్తే తిను, మిల్క్ ప్రొడక్షన్ కోసం ఇవన్నీ ఇస్తాము, నీకేమైనా కొంచెం ఇప్పుడు మోషన్ అయిపోయినంత మాత్రం నీకేం రిస్క్ లేదు కదా, ఇప్పుడు ఎలాగో నువ్వు పాటీ చేయాలి, సో అది హార్డ్ అవ్వకుండా లూజ్గా అయిపోతుంది, సో నో వరీస్ అని చెప్పారు. అండ్ నాకు అక్కడ ఇప్పుడు ఇచ్చింది సీవీడ్ సూప్ అండి. నేనైతే చాలా కష్టపడ్డాను అవి తినడానికి, ఎందుకంటే ఆ వాసనలు మనకు అప్పుడే సెట్ కావు కదా. అస్సయ్యంగా తిన్నాను అసలు. నేను స్టార్టింగ్ చూసారు కదా, అసలు నోట్లో పెట్టడానికి భయం వేస్తుంది. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి అమ్మ తోటకూర పంపించారు సో హాస్పిటల్కి. సో అది వేడి చేసి తీసుకొచ్చారు ఇది తినలేకపోతే, కానీ అయినా సరే మిల్క్ కోసం నేను తిన్నాను. ఓకేనన్నా, హంగ్రీ అని చెప్తున్నాడు అన్న. అండ్ పుణ్య అయితే రోజు ఫోన్ చేసేవాడు, పూట పూటకి గంట గంటకి ఫోన్ చేసేవాడు బేబీని చూపించమని చెప్పి. అండ్ ఇప్పుడైతే నాకు ఈవినింగ్ 5 అయ్యింది. సో 5:30 ఎలా అయినట్టుంది, ఆ టైంకి నాకు డిన్నర్ కూడా ఇచ్చేశారు. సో నేను థర్డ్ డేనే పోటీ అది నాకు మోషన్ ఫ్రీగానే అయిపోయిందండి. సో అందుకని చెప్పి వాళ్ళు నాకు చికెన్ సూపిచ్చారు. ఒకవేళ ఆ థర్డ్ డే నాకు మనకి పోటీ సరిగ్గా చేయలేదంటే, మోషన్ రాలేదు అంటే నెక్స్ట్ డే చికెన్ ఇస్తారనమాట. సో అలాగా మన హెల్త్ బట్టి వాళ్ళు కూడా ఫుడ్ అనేది ఇస్తూ ఉన్నారు. నాకైతే అప్పుడు చికెన్ ఇచ్చారు, చికెన్ సూపు. సో ఇది కూడా మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికే అంట. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను కదా చికెన్ సూప్ తిన్నాం. సో అదే సూపు, కాకపోతే ఏమంటారు జింగ్స్ అను ఇవేమీ వేయలేదు మనకి, అంత స్పైసీగా ఏమి ఇవ్వరు. జస్ట్ చికెన్ బాయిల్ చేసేసి పెప్పర్ పౌడర్ అది ఇచ్చారు, సాల్ట్ బ్లాక్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ ఇచ్చారు. అండ్ మీరు చూసారు కదా థర్డ్ డేనో ఇది సెకండ్ డేనో వీడియో ఇది జస్ట్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. అప్పటికే నెక్ రైస్ చేసేయడం మెడ ఎత్తేయడం స్టార్ట్ చేశాడు.
వాళ్ళ నాన్న చెప్తా ఉంటే అలా చూస్తూ ఉన్నాడు. చూసారా అసలు ఎలా చూస్తున్నాడో, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పుట్టిన బేబీ సెకండ్ డేనే అలా ఎవరైనా చూస్తారా అని చెప్పి మేము నవ్వుకుంటూ ఉన్నాము. హ్యాండిల్ చేయడం అయితే ఈజీగానే అనిపించింది, కాకపోతే చిన్నపిల్లల్ని అలవాటు తప్పిపోయింది కదా, 7 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా మాకు. సో ఎలా ఉందంటే కొంచెం స్ట్రెయిన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది 5 నిమిషాలకు వాడిని ఉంచినా సరే, ఎందుకంటే పాలు అవన్నీ స్టెరిలైజ్ చేయడం అదంతా ఒక పెద్ద పని కదా. మదర్ మిల్క్ వచ్చి ఉంటే ఈజీగా ఉండును, అది లేకపోవడం కొంచెం అవి స్టెరిలైజ్ చేయడం, మళ్ళీ మిల్క్ పౌడర్ అది అక్కడ పైనకి వెళ్ళి ఆ సిస్టర్ దగ్గర తీసుకోవడం అదంతా చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది మాకు. బట్ అయినా సరే చాలా ఎంజాయ్ చేసాం అనిపించింది. ఫస్ట్ డెలివరీ అప్పుడు ఏంటంటే బాగా స్ట్రెయిన్ అయిపోతాము, పైగా ఏమంటారు చుట్టాలు వాళ్ళు హాస్పిటల్కి చూడడానికి వస్తుంటారు, అసలు పేషెంట్కి రెస్ట్ ఉండదు, కూర్చుందామన్నా పడుకుందామన్నా మెయిన్ రెస్ట్ ఇవ్వరు వాళ్ళు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సో ఇక్కడైతే ఆ బాధ లేదు, హ్యాపీగా నేను తినేదాన్ని పడుకునేదాన్ని, బేబీ వస్తే పాలు ఇచ్చేదాన్ని. కుదిరినంత వరకు ఆ 5-6 డేస్ నేను రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే బేబీని పంపించేస్తున్నామండి పైకి. ఇప్పుడు 7:30 ఆర్ 8 అయ్యింది, వాడికి నేను కొద్దిగా పాలు పెట్టేసి ఫామ్లో మిల్క్ ఇచ్చేసి నేను బేబీని అయితే పంపించేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సిస్టర్స్ 8:30 9కి మళ్ళీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తారని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పారు. సో అందుకని చెప్పి వాడిని అయితే పంపిస్తున్నాము. అండ్ హ్యాపీగా వెళ్ళిపోయి సిస్టర్స్ చెప్పేవాళ్ళు, మీ బేబీ చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది, ఇప్పుడు మిల్క్ పెట్టినా సరే వామిట్ చేసేయడము కక్కేయడం అలాంటివి ఏం చేయట్లేదు, బాగా డ్రింక్ చేస్తుంది అని చెప్పేవారు. సో నైట్ కూడా పెద్దగా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడు కాదంట పైన, సిస్టర్ అది కూడా వచ్చి చెప్పారు. సో అంతకన్నా ఇంకేం కావాలి, ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే చాలు. సో హాస్పిటల్లో అయితే హ్యాండిల్ బాగానే చేసాం, చూడాలి మరి ఇంటికి వెళ్ళాక ఎలా హ్యాండిల్ చేస్తాం ఏంటి అనేది, అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ప్రాబ్లం ఏమీ లేదు. ఇది చెప్పాను కదా 6th ఫ్లోర్లో న్యూ బోర్న్ స్టేషన్ అని చెప్పేసి, సో అదిదేని మనం జస్ట్ అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి బయట ఒక ఫోన్ లాగా పెడతారు, చూపిస్తాను ఫోన్లా పెడతారనమాట. ఆ ఫోన్ అక్కడ చేసేసి ప్రియాంక బేబీ అని చెప్తే వాళ్ళు వచ్చి లోపలికి తీసుకెళ్ళిపోతారు మొత్తం బేబీని బేబీని అలా బుట్టుతో. అక్కడ వాడిని, అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు లైన్గా గోల గోల, అసలు అక్కడ మామూలుగా అయితే సౌండ్లు ఉండవు, ఏడుపు ఏడుపు అందరూ. సో ఇంతేనండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.